పాపు థ్యాంక్స్ ఏమండి మీటర్ ఇచ్చేయాలండి. మీటర్ ఉంది కదా నేను ఇవ్వడం ఏంటి? మీటర్ అంటే డబ్బులు మీటర్ అండి. 50 రూపాయలు ఇచ్చేయాలండి. ఎంత అడిగితే అంతా ఇచ్చేస్తారండి. మా బాబు నుండి చెప్తా నాకు బావా. హలో బావ నువ్వేనా? నేనేనా చెప్పు. ఇప్పుడు నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎక్కి వైజాగ్ తీసుకెళ్ళమన్నాను. వీడేమో ఆల్తేరు వచ్చాను 50 రూపాయలు అన్నాడు ఆటోడు. ఎంతమంటావు? ఎంతో కొంత. సరే గానీ అక్కడ డివిఆర్ కాలేజ్ లో మన అమ్మాయి చదువుతుంది, అదే కాలేజ్ లో మన కాబోయే అల్లుడు కూడా చదువుతున్నాడు. ఒకసారి చూసి పలకరించరా. అలాగే మరి ఎన్ని తిరిగి రావడానికి డబ్బులు బావా? నువ్వు ఇస్తానంటే నాకెట్లే? తెలుసుకొచ్చేస్తాను. ఇదిగో అబ్బాయి. అబ్బాయా? లేకపోతే అమ్మాయా? లెక్చర్ పట్టుకుని అబ్బాయి అన్నట్టు నేను చాలా యంగా అంటున్నాను అనమాట. యంగో బొంగో. మా బావగారు కూతురు కనపడిందా? మీ బావగారు కూతురు అంటే ఎలా తెలుస్తుంది? ఆ బావకో పేరుంటది, ఆ బావ కూతురుకో పేరుంటది, ఆ అమ్మాయికి కాలేజీలో మంచి పేరు చెడ్డ పేరు ఏదో పేరుంటది, ఏమి లేకపోతే ఏదో ముద్దు పేరు ఉంటుంది. పాప అని పిలుచుకుంటామయ్యా. ఎర్రగా ఉంటది. ఎర్రగా ఉంటదంట. ఎర్రగా ఉండి లావుగా ఉండొచ్చు, ఎర్రగా ఉండి సన్నగా ఉండొచ్చు, ఎర్రగా ఉండి పొట్టిగా ఉండొచ్చు, ఎర్రగా ఉండి కొంచెం లావుగా ఉండి కొంచెం పొట్టిగా ఉండి కొంచెం సన్నగా ఉండొచ్చు. సరిగా చెప్పి హేళ తెచ్చుదా. కాలరే తక్కువ అనుకున్నాను, బుర్ర కూడా తక్కువే. మనుషుల్ని గుర్తుపెట్టుకోకపోతే ఎలాగా? అదిగో మా పాప. పాప నాకు అన్ని ఎక్కువగా ఉంటాడు, తక్కువ ఉంటాడు ఏంటి? ఎలా బతుకుతాడు ఏంట? కాదు అత్తాయిని. లేకపోతే ఏంటి? అడుగున్నారు తక్కువ, నా 6 అడుగులు మనుషులు నన్ను పట్టుకుని మామయ్యో అని ఆశ్చర్యపోతావా? అది కాదు మావయ్య. నీ మామయ్యనే కదమ్మా. అది కాదు, నువ్వు కాలేజ్కి వచ్చావేంటా అని. స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలా కనబడుతున్నాను నేను నీకు. నీకు కాబోయే ముగ్గుని చుట్టకు మావయ్య అంటున్నాడు, కబుర్లు అంటున్నాడు, మ్యాటర్ బయటపడిద్దేవారా? అసలే నా ఎడంకన అదురుతుందిరా, నాకు అందరి గోం కూడా అదురుతుందిరా. కాబోయే ముగ్గుడు, కాబోయే ముగ్గుడు. కాకు అడుగు అతనే. ఏ అబ్బాయి రాబోయేలాగా రైట్ ఎక్కడికి రా, ఇలా రా. పేరే నేను చెప్తా. నిన్ను అడగలేదు, అతను అడిగా. ఏం చదువుతున్నావు? అది కూడా నేను చెప్తా. నువ్వు చెప్పక అతను చెప్తాడు. ఎలా ఉన్నాడు మావయ్య? 7 అడుగులకు 1 అడుగు తక్కువ ఉన్నాడు. మా బావేదో లావుపాటు చూస్తాడు అనుకుంటే ఇంత సన్నట్టు చూసాడేంటి? అయినా బాగున్నాడు. ఐఎమ్ బాలు, థ్యాంక్స్. ఐఎమ్ సీను, థ్యాంక్స్. ఐఎమ్ ఉదిత్ నారాయణ. అవసరమా మావయ్య? నీ పేరు ఉడతల నారాయణ కదా. మీరు ఉడతల పడుతుంటారా? నోర్మాయ్, మా ఇంటి పేరు ఉడతల. ఊర్లో ఉంటే ఉడతల నారాయణ, పట్టణం వస్తే ఉదిత్ నారాయణ. సినిమాలోకి వెళ్తే ఎంఎస్ నారాయణ, దాన్నే ఎక్కువ అంటారు. వేడిగా ఉన్నారు, కొంచెం మజ్జిగే ఉండరా? మజ్జిగ నాకు అలవాట్లేదు. కాఫీ టీలు గానీ? కాఫీ టీలు అలవాట్లేదు. నీ కూల్ డ్రింక్? కూల్ డ్రింక్ అలవాట్లేదు. ఆ విస్కీలో అయితే సోడా కలిపి ఉండే. సోడా నాకు అలవాట్లేదు. అంటే డైరెక్ట్ విస్కీ? బాగా అర్థం చేసుకున్నావు. మా బావకి అసలు లైన్ లో పెట్టు. నేను కుర్రాలనే లైన్ లో పెడతాను, ముసలాన్ని కాదు. లైన్ అంటే ఆ లైన్ కాదు, ఫోన్ లో లైన్ లో పెట్టమని అర్థం. అది ఇప్పుడు అంత అవసరమా? అది నీకు అనవసరం. నువ్వు కలుపు కలుపు కలుపు. హలో నాన్న. బావా నీ అల్లుడు అదిరిపోయేలా ఉన్నాడా? అల్లుడు అమ్మాయి పక్క పక్క నుంచుండే మోడర్న్ డ్రెస్ లో ఉన్న సీతారాం లో ఉన్నారు. మరి మన సెలక్షన్ అంటే ఏంటనుకున్నావు? త్వరలో నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేస్తున్నాను. రే నువ్వెటు అక్కడే ఉన్నావు కాబట్టి అల్లుడు గారిని తీసుకెళ్లి ఉంగరము చేయను, అలాగే బట్టలు కూడా కొనిపెట్టు. మరి డబ్బులు వచ్చాక ఇస్తాను, లేదా తాగుబోతేదవా? అలాగే బావా, కొబ్బరి బొండాలు కూడా మీసిన డబ్బులున్నాయి. నీ అల్లుడికి ఏం కావాలో అన్ని కొని పెడతాను. నా 2 పెళ్ళానికి ఒకసారి కలప. అమ్మాయి అల్లుడు గారు అర్జెంటుగా షాపింగ్ తీసుకెళ్ళాలి. ఎందుకు? అల్లుడు గారికి నచ్చిన డ్రెస్, మెడలో గొలుసు, వేలికి ఉంగరం కొనమని మీ నాన్నగారు ఆర్డర్ వేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఆయన ఏమైనా ఐస్ క్రీమ్ చాక్లెట్ కొని పెడతానడా? గోల్డ్ కొని పెడతాడు. కాబోయే అల్లుడు కదా, వద్దనకూడదు. వద్దంటే వీళ్ళ నాన్నగారు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆయన ఎందుకండి అనవసరంగా ఈ విషయాలన్నీ? వీడికి ఎందుకు? ఆయన వస్తే పెద్ద విషయం అయిపోద్ది. ఆలస్యం ఎందుకు? బయలుదేరండి. ఆగు. మీరందరూ ఎవరు? ఎక్కడికి? మేమంతా బాలు ఫ్రెండ్స్. పదండి అంకుల్. అంకుల్ పెంకుల్ వద్దు, మామయ్య గారు అని పిలు. మామయ్య గారు తమరి కూతుళ్ళు ఉన్నారా? అంటే బాబాయ్ అని పిలవమనేవాణి. మామయ్య నా బైక్ ఎక్కు. మామయ్య ఎందుకో చెప్పు. ఏంటో చెప్పు. హ్యాపీగా మందు తాగొచ్చు. అయితే సరే. ఆగు. ఏంటి? పెళ్లి కాకుండా అతను బైక్ ఎక్కడానికి వీల్లేదు. బా తప్పులేదు మామయ్య, వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వలేదు. అయినా ఒకే బైక్ ఎక్కలేదా? సరే నువ్వు కూడా నన్ను గట్టి పట్టుకో మావయ్య. నువ్వు కూడా గట్టిగా పట్టుకో. అంత గట్టిగా పట్టుకోకు. అబ్బా ఇవన్నీ కామను, నన్ను పట్టుకొని కావాలంటే. అయితే పట్టుకో. పల్లెటూరులో ఉడతా, పట్టణంలో ఉదయ్. అడుగున్నారు తక్కువ, 6 అడుగులు మనిషి. మాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు. మరి ఎలా ఉంటదండి? ఎలా ఉండదు తల్లిగా మామూలుగా మాత్రం ఉండదు. అమ్మాయి నువ్వు అల్లుడు గారిని పైకి తీసుకెళ్లి గురుసు ఉంగరం కొనిపిట్టాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి. మీరు ఇలా రండి, కూతురులేని మామయ్య గారు. చెప్పరా అమ్మాయి లేని అల్లుడు. రండి చెప్తా. చెప్పరా మావయ్య, ఇది బంగారం చెప్పు. తాగూడదు బాబు. మా అందరు గొలుసు ఉంగరాలు చూపించమా. మీ అందరికి ఎందుకు? మా వాడు ఏం కొన్నా అందరికి కొంటారు. అండర్వేర్ తో సహా నేను కొను. నేను మీ వాడిని కాదు. అయితే మామూలుగా ఉండదు. ఏ ఎలా ఉంటుందండి? చెప్తే మీరు ఫీల్ అవుతారు. చెప్పొద్దు, సెల్ ఫోన్ అలాగే. హలో. ఇదిగా
మన అల్లుడు గారికి ఇక్కడ తొట్టిగా ఉంటుందే, వాళ్ళందరికీ బంగారం కొనకపోతే మామూలుగా ఉండదంట. ఎలా ఉంటుందో తల్లిగారు మామూలుగా ఉండదని చెప్పారు. మరి వాళ్ళకి ఏం కావాలో అన్ని కొనిపెట్టరా బాబు. బావా మరి డబ్బులు ఇక్కడికి వచ్చాక ఇస్తానని చెప్పానా? అలా అయితే కొనేస్తానులే. ఇదిగో పట్టుకోవా, ఇదిగా సన్నటి కొలుసులు ఇవ్వను. సన్నటి తరగని మీరు పెగ్గండి మాయా. నీకు ఉంగరం కంటే ముక్కు పడక బెటర్. అవునా? నీకు బెటర్. నాతో పెట్టు. ఏంటి అయి, ఏంటి బాగా సన్న గొలుసులు ఇస్తాడు వీడు? వానపావంలాగా పిల్లి పిత్తరి గొలుసులు ఇస్తావండి. కొండ చెలవలాగా చాలా లావుగా ఉండాలి. శివుడు మెల్లలో పావులాగా కసకస ఆడిపోవాలి. లేకపోతే మామూలు ఉన్నది నీకు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందో చిన్నప్పటి నుంచి తల్లి నాకు తెలవంది అడుగుతాడండి. రేడా మీరు లావు గొలుసులు తీసుకుంటారా? బాలు మీరు అటెండ్ సూట్ సెలెక్ట్ చేసుకోండి, మావయ్య మేము చూసుకుంటాం. మావయ్య కమ్ 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 విత్ మీ యార్. స్వప్న ఇచ్చుడు, నీ ఫేస్ కి కోట ఇది చాలు. కోతి నీకు మంచి బాగా ఎక్కువ అయితే బాబు మంచి టీ షర్ట్ చూపించు. రాంగ్ టీ షర్ట్. అలాగే రాంగ్ టీ లేదు, 1/2 లేదు, టీ షర్ట్ అంటే తొడుక్కున చొక్కా. ఏదో తొక్క బాబు. మంచి పూల పూల టీ షర్ట్లు చూపించు. కావాలి మావయ్య. బాలు లాంటి వాడికి చేతిలో పువ్వు ఉంటే బాగుంటది, మాలాంటి వాళ్ళకి షర్ట్ మీద పువ్వు ఉంటే బాగుంటది, మరి నాకు నీకు చెవులో పువ్వు ఉంటే బాగుంటది మావయ్య. అబ్బా నీకు అర్థం కాదు, ఒకటి పీక మా చెప్తా. అబ్బా పీక మంది అన్ను కదా మందు. ఇది వేస్ట్ బాగాలేదు కదా? నువ్వు ఉండు, నేను సెలెక్ట్ చేస్తాను. అచ్చో నీ ఫేస్ లా ఉంది. దిస్ ఇస్ మై సెలెక్షన్. బాగుంది కదా? పర్లేదు నీ టేస్ట్. ట్రై చే. నువ్వు కూడా మరా అండర్వేర్ లేదు, పర్లేదా? తల పోల సత్తు ఇచ్చే. కొంచెం చీప్ అండ్ బెస్ట్. బాగా కాస్ట్లీ. డబ్బు నాది కాదు, మా బావదే. తమ్ముడు అందరు కూల్ డ్రింక్స్ పట్టరా మాకు. పాత బాకీ మాటేంటి? ఏం మాట్లాడతా నువ్వు? గోల్డ్ ఒంటి నిండా గోల్డ్ వెళ్ళా తీసుకురాబా. మొత్తాన్ని కుడతలారని భలే బుట్ల వేసావరా. నన్ను బుట్ల వేయటం మీ వల్ల కాదురా, మీరు వెయ్యండి రా ఈ బుట్టలో. ఏంటి బావయ్య? నేను మీకు కొనిచ్చిన నగలు, నేను మీకు కొనిచ్చిన బట్టలు. మన ఫోటో మార్చిన విషయం తెలిసిపోయిందేమోరా. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే మార్గం ఏం లేదురా, బట్టలు ఇప్పేసి ఇచ్చేద్దాం. నగలు కూడా వేయండి. మీ ఫ్రెండ్ కూడా ఇదే గతి పట్టింది. వస్తా ఇస్తా, ఆ రోజునిస్తా, నిశ్చితార్థం నాడిస్తా. ఈ లోపల మీ దగ్గర ఉంటే నగలు అరిగిపోతాయి, బట్టలు మాసిపోతాయి. పాత వస్తువులు కొనిచ్చానని మా బావ నాకు డబ్బులు ఎక్కడతాడు, అందుకే తీసుకెళ్తున్నా. ఎంత టెన్షన్ పడ్డా బాబు, మ్యాటర్ తెలిసిపోయింది అనుకున్నా. మరీ అంత ఒళ్ళు ఇచ్చుకోకు, ఒంటి మీద బట్టలు.